మూర్తిరాజు ఇంతటి యువజన మహోత్సవాలు చేయడం సాహసోపేతమే అని కాకినాడ ఎంపీ తంకెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. సంగీతానికి వ్యవస్థాపకుడు దేవుడే, జయ జీవితం అనుభవించాలంటే దేవుణ్ణి అనుసరించాల్సిందే అని వక్తలు పేర్కొన్నారు. సీవీఎఫ్ యువజన మహోత్సవాలు కాకినాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సంగీత విద్వాంసులకు, కళలకు, కళాకారులకు కేరఫ్ అడ్రస్ అయిన కాకినాడలో ఆదివారం సీవీఎఫ్ యువజన మహోత్సవాలు సెల్ టు హెల్ ఏకం సువార్త గాన పరిచయతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏకం 3లో 14 మంది అంతర్జాతీయ సువార్త గాయకులు, 14 మంది ప్రముఖ వాయిద్య కళాకారులచే నిర్విరామంగా 15 పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా సీవీఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు మాట్లాడుతూ, ఉదయం సమాఖ్య ఆరాధన ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న కాపు కళ్యాణ మండపంలో జరగగా, సాయంత్రం నుంచి 3 రోజుల పాటు స్థానిక కుళాయి చెరువు ఫ్యాబిన్ కన్వెన్షన్లో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సెల్ టు హెల్ కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి అందరికీ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వర్తమానికులు రెవరెండ్ దీవెన్ కుమార్, రెవరెండ్ ఏసుపాల్, సువార్త గాయకులు పాల్గొన్నారు. దేవుని మీద నమ్మకంతో ఆరాధన చేయాలన్న ఉద్దేశంతో వచ్చినారు. మీ అందరికి మా ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలు, కాకినాడ మహానగరంలో కుళాయి చెరువు ఫెబిన్ కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్న అద్భుతమైన మ్యూజిక్ షోకి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లైవ్ చూస్తున్నారు చాలా మంది, లైవ్ ఇప్పుడు కనెక్ట్ అవుతుందని చూస్తున్నారు. లైవ్ చూడొచ్చు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మీకు అవకాశం ఉంది. ఉదయకాలము కాన్ఫరెన్స్ జరుగుతుంది, అప్పుడు మరి ఉచిత ప్రవేశాన్ని మేము ఇవ్వలేకపోయాం ఈ చైర్ సరిపోని కారణాన. రేపటి నుంచి చాలా మంది, చాలా రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి యువత తరలి వస్తున్నారు. కింద ప్లేస్ స్తుతించడం కొరకు మరి జాతీయంగా అంతర్జాతీయంగా దేవుని చేతిలో బహుబలంగా ప్రభు వాడుకున్నారు. నిజంగా ఎప్పుడు ఆయన పాడుతున్న సందర్భంలో అలు పెరగని ఒక పోరాట యోధునిగా పాడుతూ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఇంట్లో మా నాన్నగారు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ మీరంతా శృతిలో చాలా హై పిచ్ పాడుతుంటే మీకు ఆరోగ్యానికి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పిన ఆయన ఎప్పుడు అనేవారు, నా ప్రభుని నేను స్తుతిస్తూ ఇలాగే పాడుతూ నా తుది శ్వాస బలి ఆ వేదిక మీదే, ఆ స్టేజ్ మీదే నేను ముగించాలనుకుంటూ ప్రభు కోసం ఎంతగానో మరి ఆసక్తిదాయకంగా పాడి ఆయన ముఖ్య అతిథులందరికీ కూడా ప్రభు గారికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. మరి మూర్తిరాజు గారు యవనస్సుల కొరకు దేవుడు పిలిచినటువంటి ఒక అద్భుతమైన సాధనం, సకల తలాంతులు దేవుడు ఆయనకు అనుగ్రహించి యూత్ మధ్యన పరిచర్య చేయడానికి దేవుడు ఆయన ప్రతిష్ఠించుకున్నారు. దాదాపు 15 సంవత్సరాలు అవుతుందేమో ఈ సీబీఐ ద్వారా, ఇంకా ఎక్కువ అయిందేమో, మరి 27 సంవత్సరాలుగా ఈ సీబీఐ సేవల్ని లక్షలాది మంది యూత్ని దేవుడిలో నడిపించడానికి దేవుడు వారిని ప్రతిష్ఠించారు. సో ఇది చాలా ఘనమైనటువంటి దేవుని సేవ. సో మూర్తిరాజు గారిని ఎవరైనా సాయంత్రం నాకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఆయన నేను ఒకే రోజు జన్మించాను, నవంబర్ 4 1972 అనమాట. సో వీఆర్ బాన్ టుగెదర్, వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్,